25/2007 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రోజు. టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ లో వరుసగా మొదటి నలుగురు ఆటగాళ్లు సెంచరీలు సాధించిన రోజుది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకు బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వరుసగా 4 సెంచరీలు నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 10 ఏళ్ల క్రితం టీమిండియా నమోదు చేసిన రికార్డుని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బంగ్లాదేశ్ లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దినేష్ కార్తిక్, వసిం జాఫర్ సెంచరీలు చేయగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్లు సైతం సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు తొలి వికెట్ కు 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జట్టు స్కోరు 175 పరుగులు వద్ద కార్తిక్ గాయంతో రిటైర్ హార్ట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ తో వసిం జాఫర్ ఇన్నింగ్స్ కొనసాగించి సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ హార్ట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రవిడ్ లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలి వికెట్ కు 408 పరుగులు చేసింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ అవుట్ అవడంతో వినుమన్కడ్, పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన కార్తిక్ క్రీజులోకి వచ్చి సెంచరీ చేయడంతో 4 ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డ్ నమోదైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. టెస్ట్ లో ఇషాంత్ శర్మకు ఇదే తొలి మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.